हाय तेलुगु मित्रुलकु स्वागतम। सो न्यू इयर दि न्यू इयर वाज ग्रेटेड विथ कंटिन्यूड बुल रन। इप्पुडु ओवरऑल गा चूसिनट्लयिते मार्केट अपवर्ड मूवमेंट लोने उंदि। अयिते कोंतमंदि एक्सपर्ट्स चेप्पडं एंटंटे एफआईएस సెలవులకి వెళ్ళి రాగానే అంటే జనరల్గా వాళ్ళకి ఇయర్ ఎండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 31 డిసెంబర్ కదా, క్యాలెండర్ ఇయర్ కదా, న్యూ ఇయర్ అంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కడ కొంటారులే, ఇంకా కొనరు అంటే వాళ్ళు కొనటం ఆగిపోయిన తర్వాత మన వాళ్ళు ఎవరైతే కొనేసి ఉన్నారో కొంటూ కొంటూ వచ్చి ఉన్నారో మిగిలిన వాళ్ళు వాళ్ళని చూసి దే స్టార్ట్ సెల్లింగ్। కాబట్టి కరెక్షన్ ఇనెవిటబుల్, కరెక్షన్ ఖచ్చితంగా వస్తుంది జనవరిలో అని అంటున్నారు। సరే చూద్దాం, కానీ మొత్తానికి మార్కెట్ ఈ రోజు కూడా అప్వర్డ్ మూమెంట్లోనే, అంటే ఒక స్టేజ్లో 14,000కి దిగువన దిగువకు వచ్చింది కొంచెం సేపు, ఒక ఫ్యూ సెకండ్స్, దాన్ని ఆక్షన్ ఫెయిల్యూర్ అంటారు। అక్కడ ఫర్దర్ సెల్ చేసేవాళ్ళు లేరు, ఆ స్టేజ్లో సెల్లింగ్ చేసేవాళ్ళు లేరు, బయింగ్ బయింగ్కే వచ్చేసారు, బై చేసేవాళ్ళు వచ్చేసారు। ఎప్పుడైతే సెల్ చేసేవాళ్ళు కన్వర్గ్ అయిపోతారో బై చేసేవాళ్ళు వస్తారో ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడి నుంచి పికప్ అవుతుంది। అట్లా ఎట్లా పికప్ అయిపోయిందంటే దగ్గర దగ్గర 160 అంటే మన స్పాట్ తీసుకున్నట్లయితే 14,130-132 దగ్గర ఆగింది। ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మెటల్స్, ఐటి, ఆఫ్ కోర్స్ కొంచెం రియల్ ఎస్టేట్ కూడా పెరిగాయి, మెటల్స్ను ఐటి స్వీపింగే। ఎట్లా అంటే మీకు టీసీఎస్ 3,000 క్రాస్ అయిపోయింది, మరి మహీంద్రా టెక్ మహీంద్రా 1,000 క్రాస్ అయిపోయింది, ఇంకా మిగతా ఇన్ఫోసిస్ అవన్నీ కూడా పెరిగాయి అనుకోండి। అంటే యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే ఏంటంటే ఐటీ చక్కగా సజావుగా ఉంది, ఇంప్రూవ్డ్ మోడ్లో ఉంది। సో మరి ఐటీ కాకుండా ఇది కాకుండా తీసుకున్నట్లయితే మెటల్స్ తీసుకుంటే మెటల్స్ ఇంకా రేజ్లో ఉన్నాయి। ఎట్లా అంటే టాటా స్టీలు 6%, యు నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్, 5% నిఫ్టీ 50 స్టాక్స్ 5% 6% పెరుగుతున్నాయంటే అది చాలా అబ్బురమైన విషయం, అంటే కొంచెం చాలా ఇదిగా ఉన్నట్టు లెక్క, మామూలుగా గంభీర్ హై అంటారు కదా, చాలా సీరియస్గా ఉందన్నమాట। టాటా స్టీల్ 6%, అలాగే హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీలు, వేదాంత, ఈవెన్ వేదాంత ఈరోజు 6% పైన పెరిగినట్టుంది, 6% పైన వేదాంత ఇప్పుడు 170కి వచ్చింది, 170 రూపీస్, అది 100 రూపాయలు మొన్నటి వరకు, మొన్న కరెక్షన్లో డీలిస్టింగ్ ఫెయిల్ అయినప్పుడు కరెక్షన్లో 100 రూపాయలకు వచ్చింది, 99,100, అంటే క్రేజీ। మీరు మార్కెట్ని గమనించండి, ఒక్కోసారి అవసరానికి మించి గొడ్డలు చించుకుంటారు, 145 దగ్గర ఉన్నట్టు డీలిస్టింగ్ అవుతున్నది అన్న ఆ స్టేజ్లో 145 దగ్గర ఉన్నటువంటి వేదాంత తిన్నగా 99,100కి తీసుకొచ్చేసారు, అంటే క్రేజీ। అట్లాంటి అప్పుడే అంటే ఏంటి, ఈ ఆమ్ జనత ఉంటుంది కదా, జనరల్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, కంగారు పడి ఇంకా ఇది అయిపోతుందేమో, ఇంకా 50కి వెళ్ళిపోతుందో 30కి వెళ్ళిపోతుందో బాబు ఎందుకు వచ్చిందిలే బాబు అని అమ్మేసుకుంటా అన్నట్టుగా వీళ్ళందరి చేత అమ్మించారు। ఎక్కడ తీసుకొచ్చారు, 100, 105, 100, 102, 90, 99, 99, 100 అట్లా తీసుకొచ్చారు, పడేశారు। రిటైల్ ఇన్వెస్టర్స్ చాలామంది గబుక్కుని కంగారు పడి అమ్మేసుకుని ఉంటారు కదా, ఇంకా డీలిస్టింగ్ ఫెయిల్ అయింది కాబట్టి ఏదో జరిగిందిరా బాబు అని అట్లాంటిది క్రియేట్ చేసి క్రేజీగా అమ్మించేశారు కదా। ఆ తర్వాత మళ్ళీ అది వెనక్కి తిరిగి చూడలేదు, మళ్ళీ వీళ్ళు అమ్మిన వాళ్ళు తిరిగి కవర్ చేద్దాం కొనుక్కుందాం అంటే అవకాశం లేదు, అవకాశమే రాలేదు। ఆ తర్వాత పెరుగుతూ 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 ఎక్కడికి వచ్చింది,
టుడే ఇట్ ఈస్ 170 100 నుంచి 70కి అంటే 70% పెరిగింది వేదాంత ఎంత టైం తీసుకుంది డీలిస్టింగ్ డే నుంచి లెక్కేసుకోండి ఫ్యూ మంత్స్ 2 నెలలు 3 నెలలు కూడా అయ్యి ఉండదేమో అంటే 2 నెలల్లో 70% అంటే దట్ వాస్ ఎన్ ఆపర్చునిటీ ఆ రేటు దట్ వాస్ ఎ బయింగ్ ఆపర్చునిటీ కంగారు పడి అమ్మేసుకుంటారు అమ్మేసుకున్న వాళ్ళకి ఇంకా అంతే సంగతులు అలా కాకుండా కొంచెం చూద్దాం ఏంటి మరి ఇంత క్రేజీగా వీళ్ళంతా గుడ్లు చించుకుని అరుస్తున్నారు ఏంటి ఇట్లా అమ్మేసుకుంటున్నారు ఏంటి సరే లెట్ మీ బై అనుకున్న వాళ్ళకి లాటరీ అదన్నమాట ఆపర్చునిటీ అలా వస్తుంది ఒకసారి అవసరానికి మించి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది మార్కెట్ మార్కెట్ ఈజ్ క్రేజీ అంటారు అందుకే సమ్ టైమ్స్ ఎక్కడైతే ఎప్పుడైతే క్రేజీగా అవసరానికి మించి పడేస్తారో అవసరానికి మించి పెంచేస్తారో ఆ స్టేజ్లో అగెనిస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే అడ్వాంటేజ్ వస్తుంది బట్ అది ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదనుకోండి జాగ్రత్తగా ఉండాలి వన్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ సో మెటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే ఈరోజు మెయిన్ ఫోకస్ నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ గురించి మాట్లాడతాను అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ గురించి మాట్లాడే ముందు ఇండిసెస్ చెప్తాను చూడండి ఇండిసెస్ పొజిషన్ ఏంటి నిఫ్టీ ₹14,132 వచ్చింది ఇది 0.8% అప్ నెక్స్ట్ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 ఇది 33,000 ఎంత వచ్చిందండి 33,281 ఇది ఎంత ఇది 0.1% దిగిపోయినాయి ఓ మై గుడ్నెస్ 1.57% సో మూడు మిడ్ క్యాప్ తీసుకుందాం నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఫస్ట్ 50 క్రీమ్ తీసుకుందాం అది ఎంత ఉందంటే 6,086 6,086 ఇది అప్ 2% కంటే ఎక్కువ పెరిగింది 2% వేసుకుందాం ఇది 2% పెరిగింది కంపారిజన్ చూడండి మరి 4 స్మాల్ క్యాప్ తీసుకుందాం అది కూడా ఫస్ట్ 50 స్మాల్ క్యాప్ 50 ఇది ఎంత ఉందంటే ఇప్పుడు 3535 నిఫ్టీ ఇవి ఇది ఇది కూడా 2% పైన ఉండాలి కదా ఇందులో లేదులేండి 2% పైన ఉండి ఉండాలి ఎందుకంటే స్మాల్ క్యాప్స్ బాగా పెరిగినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎనలైజ్ చేస్తే దీన్ని నిఫ్టీ పెరిగిన దానికంటే నిఫ్టీ నెక్స్ట్ 50 ఫాస్ట్గా పెరిగిందా పెరిగేటప్పుడు అలాగే ఉంటాయి అలాగే పెరుగుతాయి ఎందుకంటే వీటికంటే ఇవి ఎక్కువ గ్రోత్ స్టాక్స్ అన్నమాట అందుకని ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చాం లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్ బాగుంటాయి అని ఎందుకంటే వెరీ లాంగ్ టర్మ్ బాగున్నాయి అవి దే ప్రూవ్డ్ హిస్టరీ స్టాండ్స్ టెస్టిమనీ టు దిస్ అయితే ఏంటంటే బెటర్ ఇది సగం అయితే మొత్తం 100 షేర్లో ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సగం ఇన్వెస్ట్ చేసామనుకోండి ఇండెక్స్ ఫండ్స్లో యావరేజ్ చక్కగా నడుస్తుంది ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు అది లేదు అట్లా ఏం లేదండి భయపడవలసిన అవసరం లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నెక్స్ట్ 50లోనే ఇన్వెస్ట్ చేయటం చూడండి నెక్స్ట్ 50లో పెరుగుతున్నప్పుడు గ్రోత్లో దీనికంటే ఇది ఎంత ఉంది ఆల్మోస్ట్ డబుల్ నిఫ్టీ ఎంత పెరిగిందో నిఫ్టీ నెక్స్ట్ 50 డబుల్ పెరిగింది అంతకన్నా ఎక్కువ పెరిగింది మిడ్ క్యాప్ చూడండి అయితే మిడ్ క్యాప్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది దీనికంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది ఇవి ఎట్లాంటి ఇది యూనివర్సిటీ ఇది కాలేజీ ఇది స్కూలు ఇదేమో ప్రైమరీ స్కూలు ఘోరం చిన్నపిల్లల నర్సరీ అన్నమాట ఇది స్మాల్ క్యాప్ ఈజ్ అ నర్సరీ వెరీ వెరీ రిస్కీ అండ్ వెరీ లుక్రేటివ్ అండ్ అడ్వాంటేజెస్ ఆల్సో అంటే అట్రాక్టివ్ ఆల్సో ఇది వచ్చే పెరిగేటప్పుడు ఇది కూడా చూడండి ఇది 2% మిడ్ క్యాప్ నెక్స్ట్ 50 కంటే మిడ్ క్యాప్ ఇంకా పెరిగింది మీకు మిడ్ క్యాప్ను స్మాల్ క్యాప్ గురించి జస్ట్ కంపారిజన్ ఇస్తాను
ఇది మిడ్ క్యాప్ ఎంత ఉంది ఇంతకు ముందు అంటే 5000 ఎంత ఉందండి 5416 5416 ఉంది దీని ఆల్ టైం హై ఎంత అండి అంటే 5661 ఇది జనవరిలో 2018 జనవరిలో 2018 జనవరిలో 2018 జనవరిలో హైయెస్ట్ ఇది ఈ ఇది క్రాస్ అవడానికి టుక్ 2 ఇయర్స్ మోర్ దెన్ 2 ఇయర్స్ అంటే లాస్ట్ టైం ఇది లాస్ట్ మంత్ అంటే నవంబర్లో నవంబర్ 2020 ఇదేమో జనవరి 2018 అంటే ఆల్ టైం హై అన్నమాట 2018 ఆ తర్వాత బడ్జెట్ వచ్చి పోయినాక అది రీస్ట్రక్చరింగ్ అన్నారు మ్యూచువల్ ఫండ్స్ కి రిస్ట్రిక్షన్స్ పెట్టింది సెబి అన్ని స్మాల్ క్యాప్స్ ఇక మిడ్ క్యాప్ ని పటాపట అమ్మటం మొదలు పెట్టారు కదా ఇప్పుడు ఎంత ఉందండి 6000 నెల కిందట ఎంత ఉంది 600 పాయింట్లు 600 పాయింట్ల పైనే 670 పాయింట్ల దగ్గర దగ్గర పెరిగింది అంటే మోర్ దెన్ 10% పెరిగింది 1 మంత్ లో ఒక షేర్ 10% పెరగడం గొప్పేం కాదు ఒక రోజులోనే పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ట్రైడెంట్ అనే ఒకటి ఉంది ట్రైడెంట్ లిమిటెడ్ అనే టెక్స్టైల్ బేస్డ్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ఆ ట్రైడెంట్ లిమిటెడ్ ఇవాళ 20% పెరిగింది 20% పెరిగితే పెరిగింది ఎంతకు నిన్న మొన్న కూడా పెరిగినట్లుంది నేను చూసింది 7.97 7.70 అలా చూశాను ఇవాళ 13 రూపాయలకు వచ్చింది ఇవాళ ఒక్క రోజే 20% పెరిగింది అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది రేపు ఎల్లుండి కూడా అప్పర్ సర్క్యూట్లు అంటే అయితే మాత్రం వెళ్ళకపోవచ్చు అప్పర్ సర్క్యూట్ కంటిన్యూ అయితే దాని పరిస్థితి ఏంటి 15-20 ఊరికే వెళ్ళిపోతుంది 7 రూపాయల షేరు 15 రూపాయలు 20 రూపాయలు అయిపోయింది ఏంటండి అంటారు డబుల్ అయిపోయింది ఎంత 10 డేస్ 1 వీక్ 10 డేసే స్మాల్ క్యాప్స్కి అలాగే జరుగుతుంది సో పడిపోయేటప్పుడు కూడా అలాగే పడిపోతాయి సో ఇక్కడ ఒక నెలలో 10% పెరిగింది చూసారా మరి స్మాల్ క్యాప్ ఇక్కడ మీకు పర్సంటేజ్ లేదు కానీ కంపారిజన్ చెప్తాను స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటంటే అంటే ఇప్పుడు దీన్ని ఇది క్రాస్ చేసేసింది అంటే బ్రేక్అవుట్ అంటారు దీన్ని చెప్పాలంటే ఇండెక్స్ని బ్రేక్అవుట్ అంటారు దీన్ని ఆల్ టైమ్ హైని ప్రీవియస్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే ఇంకా పైకి వెళుతూనే ఉంటుంది అని అర్థం అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ ఇట్ విల్ కంటిన్యూ టు గో అప్ అదే కదా బ్రేక్అవుట్ అయింది కదా ఇక్కడ ఇందులో బ్రేక్అవుట్ ఆల్రెడీ అయిపోయింది స్మాల్ క్యాప్ అయితే ఇంతకుముందే నవంబర్లోనే బ్రేక్అవుట్ అయిపోయింది స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటంటే స్మాల్ క్యాప్ ఎంత ఉండేది 3155 3155 ఎప్పటిది పాతది అనుకోవాలా పాతదేలేండి ఎందుకంటే ఈ 3155 ప్రీవియస్ జనవరి దానికంటే దీనికంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఎప్పుడో అయిపోయింది నవంబర్లోనే బ్రేక్అవుట్ చేసేసింది 3000 దాటేసి 3100 దాటేసి ఇవాళ 3500 ఇందులో ఎంత వచ్చిందండి పర్సంటేజ్ 400 పాయింట్లు వచ్చింది కదా అంటే 3000కి 400 పాయింట్లు అంటే 11 33 3 12 36 3 13 39 అంటే 13% అంటే ఇక్కడేమో 13% అప్పు ఇక్కడ 10% అప్పు ఏది 1 మంత్ ఇక్కడ ఇవి తీసుకుంటే ఇదంతా 1 మంత్ మీరు గమనించే ఉంటారు 2% అప్పు లాస్ట్ 1 మంత్లో 2% పెరిగిందండి ఇండెక్స్ నిఫ్టీ ఇది నేను రికార్డు తీయలేదు కానీ ఒక 3-4% ఉంటుంది దగ్గర 4% ఎంతో ఉండి ఉంటుంది నేను తీయలేదు రికార్డు సో కంపారిజన్ చూడండి ఇది 2% పెరిగితే ఇది 10% 13% పెరిగాయి సో వేర్ ద మార్కెట్ వేర్ ద హార్ట్ లైస్ ఇందాక బిఎస్సి స్మాల్ క్యాప్ ఏదో చూస్తున్నారు 2000 అడ్వాన్స్డ్ అయితే 1000 డిక్లైన్ అంట పెరిగినవి 2000 అయితే తగ్గినవి 1000 2:1 రేషియో అంటే మార్కెట్ బ్రాడ్ బేస్డ్ మార్కెట్ చక్క 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 పై పైకే వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయేటప్పుడు అలాగే వెళ్ళిపోతుంటుంది బయింగ్ అలాగే వస్తుంది అయితే బ్రేక్ పడదా అండి ఎప్పుడు పడుతుందంటే అది గబుక్కుని పడిపోతుందని బ్రేక్ పడిపోతుందని
అది చెప్పలేం ఎప్పుడు పడు ఎప్పుడు బ్రేక్ బ్రేకులు పడతాయో చెప్పలేం కానీ చల్తీ కా నామ్ గాడీ అంటారు కదా బడితీ కా నామ్ దాడి అని అలాగే చల్తీ కా నామ్ గాడీ వి కెనాట్ ఇంటర్సెప్ట్ దానంతట అదే కరెక్షన్లోకి రావాలి అయితే క్లియర్గా మనం బుల్ మార్కెట్లో ఉన్నామన్న విషయం గుర్తించాలి క్లియర్గా బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోండి చాలా పెరిగిపోయింది పెరిగిపోయింది చాలా పెరిగిపోయింది అని డిండోరా దండోరా వేసి బాజా భజంత్రీలు తోటి చెప్తూ ఉంటారు అనలిస్టులు అలా చెప్పడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈరోజు కూడా నేను ఎకనామిక్ టైమ్స్లో చూశాను పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మంచిది మ్యూచువల్ ఫండ్స్లోను తర్వాత కొన్ని కొన్ని స్టాక్స్లోను పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని ఒక అనలిస్ట్ ఒక ఆయన చెప్తాం తర్వాత ఏంటంటే మెటల్స్కి లాస్ట్ లెగ్ ఆఫ్ దిస్ ర్యాలీ అని ఇంకొక ఆయన చెప్పడం మెటల్స్ ఇంకా లాస్ట్ లెగ్ అంటే ఏంటి ఇంతకుముందు తెరలు తెరలుగా తెప్పలు తెప్పలుగా పెరిగినాయి ఇంకా లాస్ట్ స్టేజ్ ఇది ఇది కూడా ఈ లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత పడిపోతాయి తగ్గుతాయి కరెక్షన్స్కి వస్తాయని చివరి స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో ఉంది మెటల్స్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయని మరి మెటల్స్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయా అంటే అట్లా చెప్పాలంటే మిగతా మిగిలిన వాటి సంగతి ఏంటి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టిల్ దేర్ స్టీమ్ ఈజ్ స్టిల్ దేర్ అయితే కరెక్షన్ రాదా అంటే జనవరిలో కరెక్షన్ వస్తుందని నేను నమ్ముతున్నాను అది ఎప్పుడైనా చెప్పలేము అయితే ఇండిసెస్ ఇండికేటర్స్ మాత్రం కొంచెం హాట్ హాట్ హాట్గా తయారైనవి అంటే ఓవర్ బాట్ జోన్లోకి దాదాపు వచ్చేసింది కొన్ని వచ్చేసినాయి కొన్ని రాలేదు ఓవరాల్గా ఓవర్ బాట్ జోన్లోకి జోన్కి దగ్గరలోనే ఉంది ఓవర్ బాట్ జోన్లోకి దగ్గరగా ఉండటువంటి అర్థం ఏంటంటే ఈ వీక్ ఫ్రైడేలోగా చిన్న కరెక్షన్ రావచ్చు చిన్న కరెక్షన్ నేను పెద్ద కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు చిన్న కరెక్షన్ అంటే ఎంత అండి 200-300 పాయింట్లు అయితే ఒకసారి 400 పాయింట్లు దట్ ఈజ్ హెల్దీ ఒక 300-400 మాకు వింటర్లో వింటర్ అంటే ఏం లేదులేండి భయానకమైన వింటర్ కదా ఢిల్లీ అయితే వింటర్లో జోక్ ఏంటంటే వర్షాలు పడతాయి మిడ్ వింటర్లో కానీ వర్షం పడితే డిసెంబర్లో లేదా జనవరిలో వర్షం పడితే ఇంక బడితి పూజే అంటే భయంకరంగా చలి పెరిగిపోతుంది కానీ ఏమంటారు ఏమంటారంటే అమ్మ బతికిపోయాము వర్షం పడింది కొంచెం పొల్యూషన్ లెవెల్స్ అవి తగ్గుతాయని తర్వాత కొంచెం స్కై ఇదంతా పోయిన తర్వాత స్కై కొంచెం క్లియర్గా వస్తుంది ఉంటుంది అప్పుడు సన్ బాగా షైన్ అవుతాడు అంటే కొంచెం సన్ని ఆపవు కదా మేఘాలు కానీ ఫాగ్ కానీ ఏదైనా కానీ అంటే పట్టడం మంచిదే ఒక పని అయిపోతుంది చలి పెరుగుద్ది ఆ టెంపరీగా కానీ ఒక పని అయిపోతుంది మంచిదే అంటారు కానీ చలి పెరుగుతుంది భయంకరంగా అయినా స్టిల్ ఇట్ ఈస్ గుడ్ అనే అంటారు అట్లానే మార్కెట్లో కరెక్షన్స్ అనేవి వింటర్లో పడే వర్షాలు లాంటివి వింటర్లో వర్షం పడటం బాధాకరమే చాలా కష్టం అసలు ఏమీ పాలుపోతుంది ఏం చేయాలో తెలియదు అయితే గట్టిగా లెదర్ జాకెట్లు వేసుకుని ఉంటే వేసుకున్న వాళ్ళకి పర్వాలేదు అనుకోండి చలి తెలీదు బట్ అదర్వైజ్ అట్లా కరెక్షన్ ఈజ్ నెససరీ ఇట్ ఈజ్ ఎ హెల్దీ థింగ్ కాబట్టి ఈ జనవరిలో ఈ వీక్లోనే రావచ్చు చిన్న కరెక్షను ఈ వీక్లో రాకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా రావచ్చు అది దానికోసం మనం ఏమీ ఎదురు చూడక్కర్లేదు సో కరెక్షన్ వస్తే ఒక 200-300 పాయింట్లు 400 పాయింట్లు కరెక్షన్ వస్తే దట్ ఈజ్ ఎ హెల్దీ థింగ్ టు ఫాలో అంత మాత్రానికి ఇంకా అయిపోయింది ఇప్పుడు కరెక్షన్ వచ్చింది ఇక్కడ నుంచి ఇంకెంత పెరుగుతుందో ఇక్కడి నుంచి మొదలవుతుంది కరెక్షన్ అనటానికి లేదు అలా అని చెప్పి కరెక్షన్ రాదని చెప్పడానికి లేదు ప్రస్తుతానికి ఉన్న ఇండికేటర్స్ ప్రస్తుతం అనుకున్నటువంటి కాలమాన పరిస్థితులు మాత్రం ఈ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి దోహదం చేస్తున్నాయి అంటే ఎక్కడైనా ఎప్పుడైనా చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఏదో బై ఆన్ డిప్స్ మోడల్ అనమాట అంటే షార్ట్ టర్మ్ ప్లేయర్స్కి లాంగ్ టర్మ్ ప్లేయర్స్కి ఏం అక్కర్లేదు హాయిగా మీరు కొనుక్కునే ఉంటారు కదా కొనుక్కుని ఉంచుకోవటం ప్రత్యేకించి కొనుక్కోవటం షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోసం అయితే ఏముంది అన్ని ప్రత్యేకించి ఏమి పెద్దగా ఏం లేవు కొనుక్కోవటానికి చాలా కష్టపడి దుర్బిణి వేసి వెతకాలి మీరు చేయలేరా పని ప్రశాంతం కూర్చోవటమే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఏం చేయక్కర్లా ఎట్ ది మోస్ట్ నాకు లిక్విడిటీ
ఉంటుంది బెటర్ గా ఉంటుంది అనుకుంటే కొంచెం సఫోకేషన్ ఫీల్ అయ్యేటట్టైతే పార్షియల్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి సఫోకేషన్ లేదన్నకుంటే కూర్చోవచ్చు ఏం కాదు అయితే కరెక్షన్ రాదా అంటే వస్తుంది వచ్చినప్పుడు తగ్గుతే ఏమవుతుంది తగ్గితే మళ్ళీ పెరగవా ఫండమెంటల్లీ గుడ్ షేర్స్ ఆల్వేస్ గో అప్ ఫైనల్లీ ఒకసారి ఫండమెంటల్స్ కూడా దెబ్బతింటాయి వాటికి ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ ఫండమెంటల్స్ మారాయనుకోండి ఇంప్రూవ్ అయ్యాయనుకోండి వెన్ ద ఫండమెంటల్స్ చేంజ్ ఆటోమేటికల్గా గ్రోత్ పాత్లోకి వస్తుంది బట్ ఇట్ టేక్స్ టైం అయితే డిసెంబర్ క్వార్టర్కి సంబంధించి మార్కెట్ ఖచ్చితంగా క్వార్టర్లీ రిజల్ట్స్ వాచ్ చేస్తుంది స్టడీ చేస్తుంది మార్కెట్ అంత వెర్రిగా అమాయకంగా ఉండదు అయితే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే థర్డ్ క్వార్టర్ కదా ఈ థర్డ్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయండి మొదలవుతాయి జనవరి 15 ఆ రేంజ్ నుంచి చూడండి ఒక్కోటి ఒక్కోటి ఈ కంపెనీ ఆ కంపెనీ రిజల్ట్స్ ఒక్కోటి రిలీజ్ చేస్తాయి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు అదే పని కొంచెం అలర్ట్గా ఉండాలి అప్పుడు కొంచెం కొంచెం కరెక్షన్స్ రావచ్చు కాస్త కొంత కరెక్షన్స్ వస్తే కంగారు పడవలసిన అవసరం లేదు అంటే ముఖ్యంగా ఐటీ రిజల్ట్స్ బాగుంటాయనే ఎక్స్పెక్టేషను మిగతా వాటిలో కూడా చాలా కంపెనీలకి కొంచెం మొమెంటం వచ్చింది యాక్టివిటీ పెరిగింది కాబట్టి అవి కూడా బాగుండొచ్చేమో ఎంత బాగుంటాయో తెలీదు అయితే లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ బెటర్గా ఉండాలి జనరల్గా ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ వాజ్ అన్ ఎక్స్క్యూజ్ కోవిడ్-19 తర్వాత కదా లాక్డౌన్ తర్వాత వచ్చిన క్వార్టర్ కదా కాబట్టి ఈ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ కంటే ఇంప్రూవ్మెంట్ ఉంటే ముఖ్యంగా జీడిపి గ్రోత్ కూడా కంపేర్ చేస్తూ వస్తారు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించినా ఓకే గో హెడ్ అంటారు మళ్ళీ అందుకుంటుంది బాగానే అట్లా కనిపించకపోతే అప్పుడే డౌట్ మరి ఎట్లా ఉంటుందనేది చూడాలి బట్ సింపుల్ థింగ్ ఈజ్ ఎస్ మార్కెట్స్ ఆర్ ఇన్ రేజ్ అండ్ ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ చూడండి ఈరోజు నేను ఊరికే చెప్తాను ఐడియా కోసం ట్రైడెంట్ చెప్పాను కదా 20% పెరిగింది పైగా అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళింది స్ట్రైడ్స్ ఫార్మా అని ఒకటి ఉంది మీరు వినే ఉంటారు స్ట్రైడ్స్ ఫార్మా ఈ స్ట్రైడ్స్ ఫార్మా 900+కి వచ్చిందండి ఇవాళ 947 అట 7.5% పెరిగింది 7.5% తర్వాత పురవంకర మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తుంటాం కదా ఈ పురవంకర ఇవాళ 91కి వచ్చింది ఇది కూడా 7% దగ్గర పెరిగింది ఇంకెట్లా జిఎండిసి 6.6% 6.7% పెరిగింది అంటే 59 రూపీస్ దగ్గరికి వచ్చింది జిఎండిసి అది నథింగ్ లేండి 58 రూపీస్ 59 రూపీస్ కాదు జిఎండిసి స్మాల్ క్యాప్ కంపెనీ కదా ఒకసారి మెటల్స్ పికప్ అవ్వటం జరిగితే జిఎండిసి పికప్ అవ్వటం జరిగితే అది 90-100కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు అయితే వాచ్ చేయండి గబుక్కు 90 అన్నానని చెప్పి కొనేయకుండా కరెక్షన్ ఏమైనా వస్తే అప్పుడు చూసుకోండి ఎందుకంటే నేను 40స్లో చెప్పాను 40-45-50 ఆ రేంజ్లో జిఎండిసి అన్నాను అప్పుడు కొనుక్కుని ఉంటే అది వేరే సంగతి ఎందుకంటే క్లియర్గా కనబడుతున్నాయి కదా 45 దగ్గర కొన్నా కూడా ఇప్పుడు 60కి వచ్చేసింది ఆల్మోస్ట్ 15 రూపాయలు అంటే 33% నథింగ్ అండి ఇట్లాంటి బుల్ మార్కెట్లో ఊరికే ఇవాళ చూసి కళ్ళు మూసుకుని రేపో ఎల్లుండో చూస్తే అక్కడ 30% కనబడుతుంది చాలా షేర్లకి మీరు చూసే ఉంటారు కదా మీరు మీ షేర్లు చూడండి గ్రీన్లోకి వస్తున్నాయా రాలేదా రోజు గ్రీన్లోకి వస్తున్నాయి గ్రీన్లో రావటం ఇంకా థిక్ గ్రీన్ ఇట్స్ ఎ థింగ్ టు వాచ్ ఇట్స్ ఎ సెలబ్రేషన్ టు మేక్ భూమిలో సెలబ్రేషనే మరి ఇది దిస్ ఇస్ ఎ సెలబ్రేషన్ టైం తర్వాత మరి సీక్వెంట్ సైంటిఫిక్ అని దీని గురించి చాలాసార్లు చెప్పుకుంటాను 6.5% 181 రూపీస్కి వచ్చింది అది 40స్ నేను చూసింది 2018లో 40స్లో ఉంది అది 40స్కి వచ్చింది 49-50 ఆ రేంజ్కి వచ్చింది ఆ షేర్ 40-50 ఆ రేంజ్ చూడండి మరి జువారి గ్లోబల్ 10% పెరిగింది జువారి ఆగ్రో కూడా పెరిగినట్టుంది ఒక 5-6% సో ఇట్లా చాలా ఉన్నాయిలేండి అదంతా లిస్టు అది కష్టంగా తీయటం అంటే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెరిగితే లీప్స్ అండ్ బౌండ్సే అవి పెరుగుతున్నాయి ఇవి పెరుగుతున్నాయి
వీట్ దీనికంటే ఇది బాగా పెరుగుతున్నది చూడండి నిఫ్టీ కంటే నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరుగుతున్నది నెక్స్ట్ నిఫ్టీ కంటే కూడా మిడ్ క్యాప్ బాగా పెరుగుతున్నది మిడ్ క్యాప్ కంటే కూడా స్మాల్ క్యాప్ బాగా పెరుగుతున్నది అంటే కొద్దిగా మిడ్ క్యాప్ 10% పెరిగింది లాస్ట్ మంత్ ఒక నెలలో స్మాల్ క్యాప్ ఏమో 13% పెరిగింది అంటే 10% 13% ఒక నెలలో పెరగడం ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అంటే దాని అర్థం ఏంటంటే అండర్లైయింగ్ స్ట్రెంగ్త్ ఉంది బాగుంది అని ఎన్నాళ్ళు ఉంటుందండి అంటే నా లెక్క ప్రకారం ఇది బాగానే ఉండొచ్చు ఇలా కొనసాగొచ్చు అయితే మధ్యలో కరెక్షన్ రావండి కరెక్షన్స్ రావండి అంటే ఎందుకు రా వస్తాయండి కరెక్షన్స్ని మనం పాజిటివ్గా తీసుకుంటే తీసుకోవాలి జనరల్గా ఒక 1000 పాయింట్లు పైగా తగ్గితే తప్ప దాన్ని మనం కరెక్షన్ అని అనటానికి వీల్లేదు 200-400 పాయింట్లు 500 పాయింట్లు తగ్గి మళ్ళీ మెల్లి మెల్లిగా అందుకుంది అనుకోండి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది కరెక్షన్ రాదనేం కాదు ఎందుకంటే ఓవర్హీట్ జోన్లోకి దాదాపు దగ్గరికి వచ్చేసింది అయితే పెరుగుతున్నంత వరకు పెరగనివ్వటమే ఎదురెళ్ళకూడదు ఇంకెంత పెరుగుతుందిలే ఇక్కడ నేను షార్ట్ సెల్లింగ్ చేస్తాను అనే ధోరణికి వెళ్ళకూడదు అదొకటే అర్థం చేసుకోవాలి మిగతాదంతా కూడా తెలిసిన విషయమే ఓకే అండి ఆల్ ద బెస్ట్ సెలబ్రేట్ లెట్ అస్ సెలబ్రేట్ ది రైజింగ్ మార్కెట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్